న్యాయపాలకుడు పూర్వం వైశాలి నగరాన్ని చంద్రసేనుడనే రాజు పరిపాలించాడు ఆయన పాలనలో నిష్పక్షపాతంగా అందరికీ న్యాయం జరిగేదని ప్రతీతి ఒకనాడు ఒక అంతఃపుర సేవకుడు రాజుకు వినయంగా ఒక ఫిర్యాదు చేశాడు ఆస్థానానికి చెందిన ఒక యువకుడు ప్రతిరోజు చీకటి పడినాక వచ్చి ఆ సేవకుడి కుమార్తెను తనకిచ్చి పెళ్లి చెయ్యమని కోరుతున్నాడట అలా చెయ్యకపోతే అతని కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడట ఈ ఫిర్యాదు విని రాజు రేపు కూడా ఆ యువకుడు నీ ఇంటికి వచ్చి నిన్ను బెదిరిస్తే నాతో చెప్పు అన్నాడు అంతఃపుర సేవకుడితో మన్నాడు సేవకుడు రాజు వద్దకు వచ్చి ఆ యువకుడు రాత్రి పొద్దుపోయిన తర్వాత మళ్ళీ వచ్చి తనను బెదిరించినట్టు చెప్పాడు రాజు ఆ సాయంకాలం చీకటి పడ్డాక మారువేషం ధరించి సేవకుడి వెంట వాడి ఇంటికి చేరుకున్నాడు కొద్దిసేపు గడిచాక సేవకుడు ఆ యువకుడు వస్తున్నట్టు రాజుకు చెప్పాడు రాజు వెంటనే దీపం ఆర్పేశాడు తర్వాత ఆ యువకుడు లోపలికి వచ్చాడు రాజు చీకటిలోనే ఆ యువకుణ్ణి తన ఖడ్గంతో చంపేశాడు తర్వాత ఆయన సేవకుణ్ణి దీపం వెలిగించి పట్టుకురమ్మన్నాడు దీపం వెలుగులో రాజు చనిపోయిన యువకుణ్ణి పరీక్షగా చూసి రక్షించావు దేవుడా అన్నాడు వెంటనే ఆయన సేవకుడితో నీ వంటగది చూపు అన్నాడు ఇద్దరూ కలిసి వంటగది చేరగానే రాజు ఆ సేవకుడి కుటుంబం తమ కోసం చేసుకున్న భోజనం తనకు వడ్డించమని చెప్పి ఆవు రావురని తినేశాడు రాజు చర్యలు ఏవీ సేవకుడికి అర్థం కాలేదు వాడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు తాను ఫిర్యాదు చేసిన మీదట రాజు స్వయంగా తన ఇంటికి రావడమేమిటి తనకు అన్యాయం తలపెట్టిన యువకుణ్ణి తానే స్వయంగా చంపటమేమిటి చంపే ముందు దీపం ఆర్పేయటమేమిటి వెలుగులో చచ్చిన యువకుణ్ణి చూడగానే దేవుడికి కృతజ్ఞత తెలుపుకోవటమేమిటి అంతా అయ్యాక తన ఇంట సామాన్యమైన భోజనం తినటమేమిటి ఉండబట్టలేక సేవకుడు రాజును తన అనుమానాలు అడిగాడు భోజనం ముగించిన రాజు చేతులు కడుక్కుంటూ సేవకుడి ప్రశ్నలకు ఇలా సమాధానం ఇచ్చాడు రెండు రోజుల క్రితం నువ్వు నాకు ఫిర్యాదు చేసినప్పుడు నిన్ను బెదిరించ సాహసించిన యువకుడు నా కుమారుడే అయి ఉండవచ్చునని శంకించాను ఇతరులకు అంత ధైర్యం ఉండదని నా నమ్మకం ఎవడైనా వాడు చచ్చి తీరాలి నా కొడుకునే నేను చేజేతుల చంపలేకపోతానేమోనని దీపం ఆర్పేశాను అతన్ని చంపిన మీదట ఎవరో చూడటానికి దీపం వెలిగించి తెమ్మన్నాను వెలుగులో చూడగా అతను నా కుమారుడు కాడు అందుకే దేవుడికి కృతజ్ఞత తెలుపుకున్నాను నీ ఫిర్యాదు విన్నది మొదలు నీకు న్యాయం జరిగే వరకు నేను భోజనం చెయ్యలేదు ఆ కారణం వల్ల బాగా ఆకలితో ఉండి నేను నీ ఇంటనే భోజనం చేశాను ఇలా చెప్పి రాజు తన భవనానికి వెళ్ళిపోయాడు రాజు న్యాయనిరతికి సేవకుడి కళ్ళ వెంట ఆనందభాష్పాలు రాలాయి కథ కంచికి మనం ఇంటికి